సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల చెరువు గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీరలు కానుకగా ఇవ్వడం నేతన్నలకు ఉపాధి అందించాలన్న ముఖ్య ఉద్దేశమే అని అన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా రైతు బంధు పథకం మాత్రం ఆగదు అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మార్కెట్ చైర్మన్ ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ ప్రమీల వెంకటరమణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జోగు అరవిందారెడ్డి, ప్రధాన కార్యదర్శి మన్సూర్ ఆలీ, ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంపీఓ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. కోవిడ్ నేపథ్యంలో అందరూ విధిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ లో లోటుపాట్లను పరిశీలించి ఏ విధంగా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. లోటుపాట్లు ఉన్నాయి, దీన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి ఆదేశంతో ఈ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్ను ఈరోజు విజిట్ చేయడం జరిగింది. చాలా ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన, అందులో భాగంగానే నాణ్యమైనటువంటి వైద్యాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఇవ్వాలి, మెరుగైనటువంటి వైద్యము అందరికి అందుబాటులో తీసుకురావాలి. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మీకు తెలుసు, కోవిడ్ సంబంధించినటువంటి మహమ్మారి మన దేశంలో రాగానే మొట్టమొదటగా ప్రధానమంత్రి గారు చేసింది కోవిడ్ వారియర్స్ ఎవరైతుంటారో, ఎవరైతే డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ, వాళ్ళందరికీ 50 లక్షల ఇన్సూరెన్స్ మొట్టమొదటగా ముందిచ్చినటువంటి కార్యక్రమం. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క కోవిడ్కు మహమ్మారికి వ్యతిరేకంగా ఈరోజు కోవిడ్ ఎఫెక్టెడ్ పేషెంట్స్కు ప్రాణాలను లెక్క చేసి రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ కానీ, కొత్త కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ అప్పుడే చేపట్టిన విషయం మనకు తెలుసు. నరేంద్ర మోడీ గారు ఎయిమ్స్ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నప్పుడు అన్ని హాస్పిటల్లో హైదరాబాద్ లోతు, కొంత హైదరాబాద్ దూరంగా ఒక ప్రశాంతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎయిమ్స్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ నిమ్స్కుల కోసం నిర్మాణం చేసినటువంటి, కేటాయించినటువంటి ఈ స్థలంలో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేసి చెరుకు శ్రీనివాసరెడ్డిని గెలిపించుకుంటామంటూ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఇలియా అన్నారు. ఆలేరు నుండి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి దుబ్బాకకు వెళ్లి అక్కడ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బీర్లా ఇలియ, రంగా భరత్, ఆలేరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా వారికి ఓటు బ్యాంకే కోల్పోయారని చెప్పి కూడా మాకు అక్కడ మేము ప్రచారం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సాదాసీరమైనటువంటి ప్రజలే మాకు తెలియజేయడం జరిగింది. మాకు ఎట్లాంటి అభివృద్ధి జరుగుతలేదు, ఇలా కేసీఆర్ గారు ప్రతి సీటు వాళ్ళు గెలుచుకపోయి ఇవాళ ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి, అంటే గర్వంతో అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి, ఇవాళ కరెంటు బిల్లులు చూసుకుంటేనే ఏమైతే మరి ఇట్లాంటివి అన్నీ కూడా వాళ్ళు మా ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఓటేయమని స్పష్టంగా వాళ్ళు ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ నాయకులకు చెప్పడం అనేది జరిగింది.
మరి అదేవిధంగా చూసుకుంటే బీజేపీ గురించి అసలు ఇక మాట్లాడాలో వద్ద కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మరి రఘునందన్ రావు గారు ఎవరైతే అక్కడ అభ్యర్థిగా నిలిచారో మరి వారిపైనే ఎన్నో ఆరోపణలు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు బీజేపీ నాయకులే మరి వారిని వ్యతిరేకిస్తున్నటువంటి పరిణామం. కాబట్టి అక్కడ బీజేపీ జెండా నియోజకవర్గం మొత్తం తిరిగి చూసినా కూడా ఎక్కడ కూడా కనిపించలే. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతూ ఉంది. ఖచ్చితంగా చెరుకు శ్రీనివాసరెడ్డి అన్న గారు భారీ మెజారిటీతో గెలుస్తారన్న నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ప్రజలంతా కూడా చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నగారితో ఉన్నారు. అన్నగారి యొక్క నాన్నగారు మరి గతంలో అక్కడ దుబ్బాక ప్రజలకు చేసినటువంటి సేవలు ప్రజలంతా కూడా ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు, ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వారు స్వర్గస్థులయ్యారు కానీ వారి యొక్క ఫోటోలను ఆరాధ్య దైవంగా భావిస్తున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా వారి యొక్క తనయుడైనటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నగారికి ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించి వారి యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అటువంటి కార్యకర్తలు ఎట్లాంటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎట్లాంటి ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మన జెండా దుబ్బాకలో ఎగిరేయబోతూ ఉన్నాం. ఖచ్చితంగా దుబ్బాక ప్రజలు ఎవరైతే ఉన్నారో పూర్తి మద్దతు మనకి ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా అక్కడ ఎగిరేయబోతుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ. నల్గొండ జిల్లా శాలికౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చేసి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రైతు వేదిక పనులను పరిశీలించారు ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్. ఆడపిల్లల కోసం స్కూళ్లు పెడుతున్నారు, బళ్ళు పెడుతున్నారు, షీటీమ్స్ ఏర్పాటు చేశారు. నాకతాయాలు అమ్మాయిలను సతాయిస్తే లోపలికి పోయి పడేసి సీరియస్ గా దానికోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు. అంటే ప్రతి అంశం పట్ల ఆడవాళ్ళ కోసం చేయాల్సి వచ్చినప్పుడు మహిళలకు ఏం చేయాలి, ప్రతి అంశం పట్ల ఒక అవగాహనతో ముందుకు పోతారు. రైతుల కోసం వచ్చినప్పుడు రైతుల కోసం ఏం చేయాలి, నాకు 9 మండలాలు ఉంటుండే మొత్తం. ఒక మండలం 400 ఉంటుంది, 2 మండలాలు యాదాద్రి జిల్లాలు ఉంటాయి, 6 మండలాలు సూర్యాపేట జిల్లాలు ఉంటాయి. ఆ 9 మండలాల ఒక శాలిగౌర మండలమే జర్ర పచ్చగా ఉంటుండే. ఎందుకంటే మనం కదా మనం ఏడ్కింది ఉన్నాం కాబట్టి, ఏడు పక్క పోటున్నాం కాబట్టి జర్ర పచ్చగా ఉంటుండే. ఇవాళ ఇప్పుడు శాలిగౌర పోయి మన మీటింగ్ పెడితే తుంగతుర్తి కడుకొచ్చారు మా నాయకులందరూ. వాళ్ళ మా మండలం అనుకున్నాం బాగా ఎందుకు మొత్తం పచ్చదనే ఇంచు జాగ కాలి. ఏది కారణం కేసీఆర్ గారు ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తుంగతుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహాజన విద్యార్థి పాదయాత్ర చేసి ముగింపు సభ ఏర్పాటు చేశారు. చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలను అభివృద్ధి చేస్తానని తెలంగాణ రాష్ట్ర సాధనలో వాగ్దానాలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తెలంగాణ సాధన కోసం ఏ కుల సంఘాలు ఏ పార్టీలు కూడా కేసీఆర్ను అరెస్ట్ చేసినప్పుడు ఎవరు మద్దతు ఇవ్వలేదు. కేవలం ఒక మందాకృష్ణ మాది గారే ఆంధ్ర పాలకులారా కేసీఆర్ జోలికి వస్తే మందాకృష్ణ మాది గారు నేను నన్ను తోడు నేను తెలంగాణ ఉద్యమం నడుపుతాను. ఆ రోజు సిద్దిపేటలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు మందాకృష్ణ మాది గారు మాత్రమే సపోర్ట్ చేశారు, మద్దతు ఇచ్చారు. మరి ఏ సంఘాలు కూడా చేయలేదు, ఏ పార్టీ కూడా చేయలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత ముఖ్యమంత్రి చేస్తాం, మాదిలనే ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసిన ఈ కేసీఆర్ మరి అధికారంలోకి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు 5 సంవత్సరాలు చేసినప్పుడు న్యాయం చేయలేదు. ఇప్పుడు 2వ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మాదిగ జాతిని దృష్టిలో పెట్టుకొని మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటాలకు దృష్టిలో పెట్టుకొని ఆయనకు ఎదిరించలేక ఆయనను ఎదిరించలేక కేసీఆర్ గారు మా మాదిగల పట్ల ఉన్నటువంటి మానవత్వం లేకుండా మా మాదిగలకు మంత్రి 12 అసెంబ్లీలో మా మాదిగలు ఉన్నా కూడా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వకుండా మాదిగ జాతిని కించపరుస్తున్నటువంటి కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పడానికి ఈరోజు మా మాదిగ బిడ్డలు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మహాజన స్టూడెంట్ యూనియన్ నుండి మరి ఈరోజు పాదయాత్ర చేసుకుంటూ మన తిరుగుతుర్తికి రావడం జరిగింది. మరి మందకృష్ణ మాది గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ పాలనకు, కేసీఆర్ ప్రభుత్వానికి, కేసీఆర్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఎదురొచ్చి చెప్పేవారు ఎవరు లేరు కాబట్టి ఎదిరించే దమ్ము ఒక మాదిగలకు మందకృష్ణ మాది గారికి ఉన్నది కాబట్టి మరి మాదిగల పట్ల కేసీఆర్ కుట్రపూర్వకంగా 1973 అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు ఆయనకు 1000 ఎకరాల భూమి ఉంటే 800 ఎకరాలు ఆయన ముఖ్యమంత్రిగా పేద వర్గాలకు పంచినటువంటి ఘనత ఆయనకు దక్కింది. అప్పుడు మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకర్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. We'll be right back.
తెలంగాణలోని ప్రజలంతా తమ ఆస్తుల వివరాలు ధరణి పోర్టల్లో నమోదు చేసుకునేందుకు సహకరించాలని సూచించారు సీఎం కేసీఆర్. తన ఫామ్ హౌస్కు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేసుకున్నారు.